हाय अंडी वेलकम टू पवित्रास कुक बुक। ई रोजु नेनु मीकु ओक गोज्जु रेसिपीनि चूपिस्तुन्नानंडी। अदि कूडा मुल्लंगितो, अदे राडिश गोज्जु अंडी। जनरल गा सांबार चट्नीस् तयारु चेसुकुंटू उंटारु। गोज्जु इला ट्रई चेयंडी, चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा राडिश की पोट्टुनि मोत्तं रिमूव चेसुकोनि इला सन्नगा ग्रेट चेसुकोनि पेट्टुकोवाली। इप्पुडु ओक पैन लो ओक 1 टेबुल स्पून आयिल नि याड चेसुकोवाली। ई आयिल बागा वेडैन तर्वात అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి। ఈ ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా మినపప్పు, శనగపప్పుని యాడ్ చేసుకోవాలి। తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి గ్రీన్ చిల్లీస్ కంటే కూడా గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇలా గ్రీన్ చిల్లీ పేస్ట్ ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ ఉల్లిపాయ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోవాలి। పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అందులోకి మనం తురిమి పెట్టుకున్నాం కదండి, గ్రేట్ చేసి పెట్టుకున్న ఆ ముల్లంగిని యాడ్ చేసుకోవాలి। ఒక ఉల్లిపాయని తీసుకున్నానండి, తర్వాత రెండు ముల్లంగిల్ని తీసుకొని యాడ్ చేసుకున్నాము। యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మనము ఈ ముల్లంగిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి। వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి। మనకి ఆ ముల్లంగి మెత్తగా అయ్యేలోపు మనం చింతపండు గొజ్జు తీసి పెట్టుకుందామండి। ఒక బౌల్లో కొద్దిగా చింతపండు టామరిన్ ని యాడ్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి। ఇలా స్మాష్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని మనం ఈ ముల్లంగిని బాగా మిక్స్ చేసుకోవాలి। చూస్తున్నారు కదండి, మన ముల్లంగి బాగా మెత్తగా ఉడికిపోయింది। ఇలా బాగా మెత్తగా ఉడికిన ఆ ముల్లంగిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ చింతపండు గొజ్జుని యాడ్ చేసుకోవాలి। మనకి గొజ్జు కదండి, చింతపండు కాస్త ఎక్కువగానే పడుతుంది। ఇలా వాటర్ని యాడ్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి। స్క్వీజ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత బెల్లంని యాడ్ చేసుకోవాలి। ఎప్పుడు కూడా చింతపండు, ఉప్పు, బెల్లం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే మనకి ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది। ఇది మనం కాసేపు ఉడికించుకోవాలి। అది ఉడికేలోపు వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వేరు శనగగింజల పొడి కానీ లేకపోతే పుట్నాల పప్పు పొడిని కానీ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి। నేనైతే ఇందులో పుట్నాల పప్పు పొడిని యాడ్ చేసుకుంటున్నానండి, కావాలనుకునే వాళ్ళు వేరుశనగ గింజల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న ఆ పుట్నాల పప్పు పేస్ట్ని మనం ఆ గొజ్జులోకి యాడ్ చేసేసుకొని ఇది కాసేపు ఉడికించుకోవాలి। చూస్తున్నారు కదండి, మన గొజ్జు బాగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ మనకి థిక్నెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి। ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ రాడిష్ గొజ్జు వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఇందులోకి వేరుశనగ నంచుకుంటే చాలా బాగుంటుంది। Thanks for watching.